స్కామ్ 2003 అబ్దుల్ కరీం తెలుగి స్టాంప్ పేపర్ల కుంభకోణం 90ల్లో భారతదేశం మొత్తాన్ని ఊపేసింది. ఆ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకొని ఒక బుక్ రచించారు. ఆ నవల్ని ఆధారంగా చేసుకొని హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ ని తయారు చేశారు. దీనికి తుషార్ హిరానందాని దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కర్ణాటకలోని ఖానాపూర్ లో తెలుగి జన్మిస్తాడు. పక్కింటి పెళ్లిలో మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకడం ఇష్టం లేక ట్రైన్లో పళ్ళు అమ్ముకునే తెలుగి ఒక లాడ్జ్ ఓనర్ ముంబై రమ్మండంతో ముంబై వెళ్ళి ఆ లాడ్జ్ ని డెవలప్ చేస్తాడు. అది నచ్చిన ఆ లాడ్జ్ ఓనర్ అతని కూతుర్నిచ్చి తెలుగుకి పెళ్లి చేస్తాడు. అంత హాయిగా ఉంటున్నప్పుడు అనుకోకుండా తెలుగు జైలు పాలు అవ్వాల్సి వస్తుంది. స్టాంపులు కుంభకోణంలో పట్టుబడతాడు తెలుగు. అక్కడి నుంచి తప్పించుకొని స్టాంప్ పేపర్లే తయారు చేసి డూప్లికేట్లు తయారు చేసి అమ్మడం ఎలా అన్నది తెలుసుకుంటాడు. అక్కడి నుంచి జీవితం మలుపు తిరుగుతుంది. మరోవైపు క్లబ్కి క్లబ్ డాన్సర్కి ఎడిక్ట్ అవుతాడు. ఓవైపు భార్య పిల్లలతో ప్రేమగా ఉంటూనే జైలు పాలవుతాడు. అనుకోని సంఘటనలన్నీ జరిగి తెలుగు జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయి, అతిపెద్ద స్కామ్ చేయడానికి కారకులు ఎవరు, ఆ రాజకీయ నాయకులు ఎవరు అన్నది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. 5 ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇది కూడా అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయింది. సోనీ లివ్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా లభిస్తుంది. ఎక్కడా కూడా అసభ్య సన్నివేశాలు ఉండవు. లాస్ట్ ఎపిసోడ్లో 90 లక్షల డబ్బు పోటీకి పోయి ఒక వేషం మీద బార్ డాన్సర్ మీద జల్లడం వంటివి అతిగా అనిపిస్తాయి. కానీ అది నిజమేనేమో. తెలుగు ఇంత కష్టపడి పైకొచ్చాడా, స్కాములు చేయడానికి కూడా ఇంత కష్టపడాలా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ చూస్తే. హన్సల్ మెహతా చాలా బాగా తీశారు వెబ్ సిరీస్ని. తుషార్ హిరానందాని దర్శకత్వం కూడా బాగుంటుంది. అసంతృప్తి కలిగించేలా వెబ్ సిరీస్ని మధ్యలో ఆపేయడం సరికొత్త ట్రెండ్గా మారిందనుకుంటా. అదొక్కటే బాగోలేదు ఈ వెబ్ సిరీస్లో. సూపర్గా ఉంది వెబ్ సిరీస్, అద్భుతంగా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ కాకండి. ఈ వెబ్ సిరీస్లో తెలుగు పాత్రధారి గగన్ దేవ్ రియార్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అతని ఎక్స్ప్రెషన్స్, అతని పొట్ట, షుగర్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, జైల్లోకి తీసుకెళ్ళినప్పుడు బట్టలు లేకుండా నటించడం, పోటీకి పోయి 90 లక్షలు ఒక బార్ డాన్సర్ మీద విసిరినప్పుడు అతని ఫీలింగ్స్ అద్భుతంగా ప్రదర్శించాడు. ఒక మంచి నటుడు దొరికాడు. ఇక అతని భార్య పాత్రలో సనా అమీన్ షేక్ బాగానే చేసింది. ఫోటోగ్రఫీ హైలైట్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. తెలుగులో ఈ వెబ్ సిరీస్ చాలా చక్కగా డబ్బింగ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా సాగే ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?